స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. అండ్ భార్యకే న్యాయం చేయలే, పబ్లిక్ ఏమి న్యాయం చేస్తారు? ఏముందంటే ఏం చేయలేదంటే మీ దృష్టికి ఏమొచ్చింది? మీ దృష్టికి ఏమిది వాళ్ళ భార్యకి సంబంధించి ఏం దృష్టి? చాలా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి. మా కుటుంబం లెక్క వేరే పర్సనల్ విషయాలలో పోదాన్ని పోలే. మా నా దగ్గర పర్సనల్ కేసులు పెట్టి చాలా చెప్తాను నెక్స్ట్ ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఎందుకు కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి విన్నావా? నెక్స్ట్ 2 రోజులు అయినాక ప్రెస్ మీట్ పెడతా. అఫిడవిట్లో కూడా కొన్ని తప్పుడు అఫిడవిట్లో పెట్టారు అంటున్నారు ఆయన. లీగల్ ఇక అఫిడవిట్లో తప్పులు పెట్టిర్రు, ఒప్పులు పెట్టిర్రు, అవన్నీ కొత్త కొత్త కాలేజీలు కూడా పెట్టిరు. ఇంకా తప్పులు ఒప్పులు కాదు, మీకు తెలుసో తెలియ. డిగ్రీకని 2014లో డిగ్రీ ఉండే, 18లో ఇంటర్మీడియట్ అయింది. కొత్త కాలేజీ అది ఏడుందో చూడాలి. నా కొంతమందిని చదివించాడు ఉన్నారు, ఉందా అట్లా ఉంటుంది కాలేజీ ఏదన్నా? నువ్వు చెప్పాయా బాబు? మాకు తెలియదు, చెప్పండి. అరే 2014లో డిగ్రీ క్యాండిడేట్, ఓకే. 2018లో ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే అది కొత్త కాలేజీ ఏడుందో మిమ్మల్ని అడుగుతున్నా, అది చూసి చెప్పు. నా కొంతమందిని చదివించాను. దానిపైన మీరు దృష్టి పెట్టారా చిన్న శ్రీశైలం? ఇప్పుడు దాని ఆయన ఆయన చేసినటువంటి అప్పుడే అంతా కాదయా బాబు, చదువుకున్న ఆ కాలేజీ కావాలి నాకు. ఆయన ఏ కాలేజీలో చదివిండో ఆ సర్టిఫికెట్లు కావాలి నాకు. అది ఆ సర్టిఫికెట్ల గురించి వెయిట్ చేస్తున్నాను. సరే, జూబ్లీస్ నియోజకవర్గంలో ఓకే, చివరిగా జూబ్లీస్ నియోజకవర్గంలో టికెట్ ఆశించారు, ఎంఐఎం నుంచి రాలేదు, ఈసారి ఇండిపెండెంట్ గా నిలబడతా ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఈసారి ఎంఐఎం నుంచి అభ్యర్థి నిలబెట్టారు, కాంగ్రెస్ నుంచి? ఎంఐఎం కాంగ్రెసా ఇవన్నీ కాదు, వీడికే ఒకరిని పంపించాలి అంతేగాని. ఎంఐఎం గెలుస్తుందా, నవీన్ యాదవ్ గెలుస్తాడా, ఇంకొక ఆజారుద్దీన్ గెలుస్తాడా, అదంతా కాదు. ఓకే, నేను ఎవరినైతే ఓడగొట్టాలనుకుంటు పంపించాలనుకున్నా అని తప్పక పంపిస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.